అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అమ్మ మన్నించవు. రచించిన వారు గోగినేని మణిగారు. కథలోకి వెళ్దామా? సరిత, కేశవికి గుర్తు చెయ్యి. ఈ నెలలో ఏదో డబ్బు అందుతుందని అన్నాడుగా, నరసమ్మకి ఇచ్చేస్తే సరి. అనవసరంగా మనకి వడ్డీ పెరుగుతుంది కదా, అన్నపూర్ణమ్మ అంది. క్రితం రోజు 2000 పెట్టి కొన్న పట్టు చీరను పక్కింటావిడికి పెరటిగోడ మీదుగా చూపించొస్తూ అత్తగారి మాటలకు మొహం చిట్లించుకుంది. గదిలోకి వెళ్ళి చీర ప్యాకెట్ను విసురుగా టేబుల్పై పడేసి ఆఫీస్కి వెళ్లటానికని తయారవుతున్న భర్త కేశవరావుకి, గుమ్మం దగ్గర నిలబడ్డ అత్తగారికి వినిపించేట్లుగా గట్టిగానే అంది, వడ్డీలివ్వడం మా వల్ల కాదు, కావాలని అడగొచ్చుగా. నరసమ్మకివ్వాలని అదొక అబద్ధం ఎందుకో, కొడుకు దగ్గర కూడా వ్యాపారమే. ఆ నిందారోపణకి అన్నపూర్ణమ్మ ఒక క్షణం నిర్ఘాంతపోయింది. కొడుకు ఏమంటాడా అని ఎదురుచూసింది. ఏమంటాడు? తీసుకున్నది నేను, ఎలా ఇవ్వాలో నాకు తెలుసులే, మధ్యలో నువ్వెందుకు అనవసరంగా హైరానా పడతావు అని అంటాడా? లేక మా అమ్మకే అయితే ఇంకేం, వడ్డీతో ఇవ్వడానికి కష్టమెందుకు, ఆనందంగా ఇస్తాను గాని అని అంటాడా? 2 నిమిషాలు గడిచాయి. కేశవరావు ఏం మాట్లాడలేదు. బ్రీఫ్ కేస్ చేతపట్టుకుని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ చూస్తూ నిలబడిపోయింది. ఆ మౌనానికి అర్థమేంటి? కోడలి మాటలు నిజమే అని తను నమ్ముతున్నాడా? తన సర్వ ప్రపంచము ఒక్కసారిగా శూన్యమైపోయి చీకటిలో నిలబడిపోయినట్లుగా ఉంది అన్నపూర్ణమ్మకు. ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయినట్లుగా నీరసం ముంచుకొచ్చింది. మెల్లగా గదిలోకి వెళ్ళి గోడవైపుకు తిరిగి పడుకుంది. చెక్కెళ్ల మీదుగా కన్నీళ్లు ధారకట్టాయి. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కోగలిగిన తను ఈ చిన్న కారణానికి కన్నీళ్లు కార్చటమా? చచా, కూడదు. ప్రవాహాన్ని వెనక్కి మళ్లించటం సాధ్యం కానట్లే. ఉబికి ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపటము అసాధ్యమే. కారణం చిన్నదే అయినా అది బాణంలా గుండెలో చేసిన గాయం పెద్దదే. మరి 4 సంవత్సరాల క్రితం చాకలి నర్సమ్మ 4000 రూపాయలు తెచ్చి అన్నపూర్ణమ్మ చేతికిచ్చింది. 2 ఏళ్ల నుండి కడుతున్న చీటీ డబ్బు అందిందని ఇంటికి తీసుకెళ్తే కొడుకు కోడలు ఏదో దానికి కావాలని చెప్పి తీసేసుకుంటారనే భయంతో అన్నపూర్ణమ్మను దాచమంది. పిల్లకి పెళ్లి చేసి బాధ్యత తీరిపోయాక ఆ డబ్బుతో యాత్రలకు వెళ్లాలనే కోరుకుంది నరసమ్మకు. ఎవరికైనా వడ్డీకివ్వటమో బ్యాంకులో వేయటమో ఆలోచించి చెయ్యొచ్చని ప్రస్తుతానికి అన్నపూర్ణమ్మను దాచమంది. ఆ మరునాడు కేశవరావు తన ఆఫీసులోని వాళ్ళు కొంతమంది ఇళ్ల స్థలాలు తీసుకుంటున్నారని, తన దగ్గరున్న డబ్బుకి కొంత అప్పు చేసి తను ఓ ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నానని మాటల సందర్భంలో తల్లికి చెప్పాడు. అన్నపూర్ణమ్మ తన దగ్గరున్న నరసమ్మ డబ్బు సంగతి చెప్పింది. అయితే మనమే వడ్డీతో ఇద్దాం అని చెప్పి కేశవరావు ఆ డబ్బు తీసుకున్నాడు. అన్నపూర్ణమ్మ నరసమ్మకు ఆ విషయం చెప్పింది. మీ దగ్గరుంటే ఇంకేమండి, నాకు ఇనప్పెట్టులో ఉన్నట్టే నిశ్చింత అంటూ నరసమ్మ సంతోషించింది. 4 ఏళ్ళు గడిచాయి. మధ్యలో ఒకసారి అన్నపూర్ణమ్మ కొడుక్కి గుర్తు చేసింది. ఫ్రిడ్జ్ అని స్కూటర్ అని ఏదో ఒకటి కొంటూ ఉండటంతో అతని చేతిలోనే డబ్బు ఉండటం లేదు. తక్కువ వడ్డీయేగా, పర్వాలేదు ఇద్దాంలే అన్నాడు. నరసమ్మకి అవసరం రాక అడగలేదు. మొన్న మధ్య నరసమ్మ కూతురికి పెళ్ళయింది. అందుకని ఎప్పుడు కావాలంటుందో ఉన్నప్పుడు ఇచ్చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో కొడుక్కి గుర్తు చేయమని కోడలతో అన్నపూర్ణమ్మ యథాలాపంగా అంది. అది అత్తగారు దాచుకున్న డబ్బేనని, ఎవరిదో అని చెప్పి తమకు వడ్డీకిచ్చిందని సరిత ఉద్దేశం. హైస్కూల్తోనే ఆసక్తి లేక చదువాపేసిన, పెళ్ళయ్యే వరకు ఇంట్లోనే ఉన్న 4 ఏళ్లలో కుటుంబపరమైన విషయాల్లో సరిత చాలా విజ్ఞానాన్నే సంపాదించింది. అత్తా కోడళ్ల తగువులు, భార్యాభర్తల గొడవలు, ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బు దాచుకునే పద్ధతులు అన్నీ ఆకలింపు చేసుకుని కొన్ని స్థిరమైన అభిప్రాయాలను ఏర్పరచుకుంది. డబ్బిచ్చి ఎవరైనా అన్నేళ్ళు ఊరుకుంటారా? అందుకే సరిత కేశవరావు దగ్గర కూడా అది అత్తగారి డబ్బేనని, కొడుక్కి తెలియకుండా ఇంటి ఖర్చుల్లో మిగిల్చి దాచుకున్నదేనని 1-2 సార్లు అంది. ఏమైతేనేంలే అని ఊరుకున్నాడు కేశవరావు. ఆ రోజు ఎటువంటి సంకోచం లేకుండా మనసులోని మాటను పైకి అనేసింది. అత్తగారు ఏమి అనకుండా మౌనంగా ఊరుకునేసరికి దొంగకు తేలుకుట్టినట్టు నోరు మూసుకుంది. మనసులో అనుకుని సరిత సంతృప్తి పడింది. అన్నపూర్ణమ్మ 2 రోజులు ఒకటే ఆలోచనతో గడిపింది. 3 రోజు పొరుగురిలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళొస్తానని,
వెళ్లి సాయంకాలానికి తిరిగొచ్చేసింది. ఆ మర్నాడు అత్తగారి చేతికి మెరుస్తున్న గాజులను పట్టుకుని చూసి, ఇవేంటి గోల్డ్ కవరింగ్ గాజుల్లా ఉన్నాయి, కొన్నారా అంది ఆరాగా. అన్నపూర్ణమ్మ తల ఊపి ఊరుకుంది. తర్వాత, మా అత్తగారు చేతికున్న బంగారుపు గాజులు 4 కూతురికిచ్చొచ్చింది. ఇస్తే ఎవరు కాదంటారు, అంతా రహస్యమే, ఇచ్చాననైనా చెప్పలేదు అని సరిత అందని పక్కింటావిడ అన్నపూర్ణమ్మకి చెప్పింది. నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది. అన్నపూర్ణమ్మ కేశవరావుతో సంప్రదించి మామగారింటిలో తమ వాటాగా వచ్చిన భాగాన్ని మరిదికి ఇవ్వటానికి అంగీకారమేనని కబురు పెట్టింది. పెరడు ఎక్కువే ఉన్నా ఆ 2 గదుల వాటా తమకి సరిపోదని వేరే వచ్చి ఉంటున్నారు. కాబట్టి కావాలని అడుగుతున్న చిన్నాన్నకిచ్చేస్తేనే బావుంటుందని కేశవరావు అభిప్రాయపడ్డా. అన్నపూర్ణమ్మ అంగీకరించలేదు. ఇప్పుడిచ్చేయటానికి నిశ్చయించుకొని కబురు పెట్టగానే డబ్బు సర్దుబాటు చేసుకొని అన్నపూర్ణమ్మ మరిది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ 40,000 రూపాయల్ని నెల నెల వడ్డీ తీసుకునేటట్లుగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది. మొదటి నెల వడ్డీ 400 రూపాయలు తెచ్చి కేశవరావు ఇచ్చిన మర్నాడే అన్నపూర్ణమ్మ తన గదిలో తను వేరే పడుకుంటానని చెప్పింది. కేశవరావు మొదట ఆశ్చర్యపోయాడు. హాయిగా విశ్రాంతిగా ఉండాల్సిన ఈ వయసులో వేరే వంట గింట ఏంటి అంటూ కోపగించుకున్నాడు. కానీ సరిత అత్తగారి కోరిక తీర్చే భారాన్ని తన భుజాలపై ఆనందంగా వేసుకుంది. కాపురానికొచ్చిన కొత్తలోనే వేరే ఉండాలన్న కోరికను భర్తకు చెప్పింది. ఎంతమంది ఉన్నారని వేరే కాపురం అంటూ అతను వినిపించుకోలేదు. తన భర్త, పిల్లలు, అది తన కుటుంబం, ఆ పైన ఒక్క మనిషి అయినా అడ్డమే. భారం భారమే, అది సరిత ఉద్దేశం. అందుకే భర్త అంగీకరించకపోయినా అత్తగారి నోటి వెంటే ఆ మాట రప్పించాలని అనుకునేది. లాభం లేదని ఆశ వదిలేసుకున్నాక 10 తన కోరిక తీరుతున్నందుకు సరితకు ఆనందంగా ఉంది. ఏదో రోజు ఒక సందర్భంలో డబ్బందగానే వేరే ఉంటానని అత్తగారు అడగటంలోని అంతరార్థాన్ని రకరకాల వ్యాఖ్యానాలతో కేశవరావుకు చెప్పి చెప్పి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని సరిత అనిపించగలిగింది. ఇక ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేసేసింది. అత్తగారి గిన్నెల్లో కొన్నింటిని త్యాగం చేసి ఆవిడ గదిలో పెట్టింది. ఏవైనా పెట్టుకోవటానికి పనికొస్తుందంటూ ఓ చెక్క బీరువాని గుమ్మానికి అడ్డంగా పెట్టింది. ఇంట్లోంచి కాకుండా పెరటి గుమ్మం ద్వారా మాత్రమే మసలాలని కోడలు హద్దు గీసిందని అన్నపూర్ణమ్మ గ్రహించింది. అన్నపూర్ణమ్మ తన అత్తగారి దగ్గర తన మనసుకు కష్టం కలిగించిన సంఘటనలన్నింటినీ డైరీలో రాసుకుంటున్నట్లుగా మనసులో పదిలపరుచుకునేది. అలాంటి పరిస్థితులు తన కోడలికి రానివ్వకూడదని, అన్ని విషయాల్లోనూ స్వతంత్రం ఇవ్వాలని గట్టిగా నిర్ణయాలు చేసుకునేది. కానీ అప్పుడు ఆమెకు తెలీదు కోడలకు తను స్వతంత్రం ఇవ్వాల్సిన అవసరం ఉండదని, కోడలి రాజ్యంలో తనే అస్వతంత్రురాలవుతుందని. కోడలి నోటి దురుసుతో, అహంకారపూరిత ప్రవర్తనతో తన మనసుకి ఎంత కష్టం కలిగినా అన్నపూర్ణమ్మ కొడుకు మనశ్శాంతిని దృష్టిలో పెట్టుకుని సహించింది. భగవద్భక్తిలో ఓదార్పును పొందుతూ కాలం గడుపుతోంది. ఇక చివరకు వేరే ఉండాలన్న నిర్ణయానికి వచ్చేసింది. గుండెలోని గాయం సలుపుతూనే ఉన్న శారీరకంగా ఇప్పుడే ఆవిడకు విశ్రాంతిగా అనిపించింది. అన్నపూర్ణమ్మ సంపన్నులైన వ్యవసాయదారుల ఇంట పుట్టి గారాభంగా పెరిగింది. కలిగిన ఇంటికే కోడలుగా వచ్చిన అంతా పంచుకునేసరికి వచ్చింది తక్కువే. ఆ పైన భర్త రాజేశ్వరరావు సొంతంగా వ్యవసాయం చేయకుండా కౌలుకిచ్చేశాడు. అతనికి నాటకాలంటే పిచ్చుంది. నాటక సమాజం వెంట ఊరి గొడవలతోనూ ఎక్కువగా తిరుగుతుండేవాడు. కౌలుకి వచ్చిన డబ్బుని, కుటుంబ బాధ్యతని అన్నపూర్ణమ్మకి అప్పగించేసి తనకు కావలసినది తీసుకుంటూ నిశ్చంతగా కాలక్షేపం చేసేవాడు. అన్నపూర్ణమ్మకు పుట్టింటి వాళ్ళు 2 భూమి ఇస్తామని పెళ్లిలో చెప్పారు. ఒక పొరుగురి ఆసామి అన్నపూర్ణమ్మ తండ్రికి తనివ్వవలసిన బాకీకి గాను ఓ 5 మెట్ట భూమిని స్వాధీనపరిచాడు. అందులో 2 అన్నపూర్ణమ్మకి ఇస్తామని అంటే అత్తగారు, నీటి వసతి లేని చోట అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తారు, అమ్మి డబ్బులు ఇవ్వండి అంది. అప్పుడే 1 ఎకరం 6,000 అమ్మి డబ్బు ఇచ్చేశారు. మిగతా ఎకరాన్ని తర్వాత వాళ్ళనే అమ్ముకోమని, ఇంకో 6,000 కూడా ఇచ్చేయమని అన్నపూర్ణమ్మ అత్తగారు అడిగింది. కానీ వాళ్ళివ్వలేదు, బేరమయ్యాక ఇస్తామన్నారు. కాలక్రమేణా ఆ విషయం మరుగున పడిపోయింది. అన్నపూర్ణమ్మ అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి వరుసగా కాలగర్భంలో కలిసిపోయారు. పిల్లల చదువుతో ఇంట్లో ఖర్చులు పెరుగుతుంటే అన్నపూర్ణమ్మ తన బంగారం కొంత కొంతగా అమ్మేయటం మొదలుపెట్టింది. ఇంట్లో గేదెను పెట్టుకొని కూరగాయలను పండిస్తూ
తన అవసరాలు ఖర్చులు లేకుండా ఎంత శ్రమపడినా ఆదాయం సరిపోయేది కాదు. పిల్లలకి ఏ లోటు రాకుండా అన్ని సక్రమంగా జరగాలని ఆవిడ ఆరాటపడేది. అన్నపూర్ణమ్మ తల్లి బ్రతికున్న రోజుల్లో ఒకసారి అన్నపూర్ణమ్మతో బాధగా అంది, "పూర్ణ, నీ డబ్బు ఆ 6 వేలతో ఇక్కడ కొన్న ఎకరం భూమిని నీ పేర పెట్టించుకోలేదు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నిండుగా వేసుకోవడానికి లేకుండా నగలన్నీ అమ్మేస్తున్నావు. పెద్దతనంలో నీకు ఆసరాగా ఉండటానికి ఏమీ మిగుల్చుకోవటం లేదు." అన్నపూర్ణమ్మ నవ్వేసింది. "నా పేర వేరే ఆస్తి అక్కర్లేదమ్మా. నాకు ఆస్తి లేదని నువ్వు బాధపడుతున్నావు గాని నా అదృష్టం సంగతి నీకు సరిగ్గా తెలీదు. తల్లిదండ్రులు పిల్లల గురించి తాపత్రయం పట్టం సహజమే. కానీ తల్లి తండ్రి గురించి ఆరాటపడే పిల్లలు అరుదుగా ఉంటారు. కేశవ నేను ఒక్క పూట భోజనం మానేసినా తను తినకుండా మారం చేసి తినిపిస్తాడు. ఈ వయసు నుండే కష్టం సుఖం తెలుసుకొని కుటుంబం గురించి ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు. నా పిల్లల బంగారం లాంటి భవిష్యత్తు కోసం నా నగలు ఉపయోగపడుతున్నందుకు నాకు ఆనందమే కాని బాధెందుకమ్మా?" అన్నపూర్ణమ్మ మాటలు కావిడ నెట్టూర్చింది. అనుభవంతో చెప్తున్న మాటలు కూతురి చెవికి ఎక్కటం లేదనుకుంది. అక్కడే ఉన్న కేశవ అమ్మమ్మతో అన్నాడు, "అమ్మమ్మ, అందరూ ఆడవాళ్లల్లా మా అమ్మకి బంగారు నగలు అవసరం లేదు. మా అమ్మ మాట బంగారం, మనసు బంగారం, మనిషే బంగారం." అన్నపూర్ణలోనే తల్లి మనసు పులకించిపోయింది. మురిపెంగా ప్రేమగా కొడుకు తల నిమిరింది. అన్నపూర్ణమ్మ ధ్యాస ధ్యేయం ఎప్పుడూ ఒక్కటే, కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడవ్వాలి. స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ను ఉంటూ మాస్టర్లందరి ప్రశంసలను పొందే కొడుకుని చూసుకొని అన్నపూర్ణమ్మ గర్వంగా ఆనందంగా కాలం గడిపేది. ఆర్థిక ఇబ్బందులు గాని తన బంగారం అంతా అమ్మేయాల్సి వచ్చిన పరిస్థితులు గాని ఆమెకి చికాకు కలిగించేవి కాదు. మెడపైకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మెట్లు ఎక్కటం శ్రమ అనుకుంటే ఎలా అని అనుకునేది. తండ్రి తనకిస్తానన్న ఎకరం భూమితో పాటుగా 4 ఎకరాలని 50,000 చొప్పున అన్నగారు అమ్మేశాడని అన్నపూర్ణమ్మకి బంధువుల ద్వారా తెలిసింది. ఇన్నాళ్ళు అలా వదిలేసినా చివరకు మంచి ధరే వచ్చిందని, కొడుకు చదువుకి కూతురు పెళ్లికి కొంత ఆసరా అవుతుందని అన్నపూర్ణమ్మ సంతోషించింది. ఆ రోజే కేశవుని తీసుకుని ఊరికి బయలుదేరింది. బస్సులో 3 గంటల ప్రయాణం. అక్కడికి వెళ్లేసరికి అన్నపూర్ణమ్మ అన్న మాధవరావు 2వ కూతురు పెళ్లి చూపుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్న వదిన హడావుడిగా ఉన్నారు. మాధవరావు ముక్తసరిగా 3 నిమిషాలు మాట్లాడాడు. తన సమస్యలు ఏకరవు పెట్టాడు. పెద్ద కూతురికి ఇచ్చినట్లే ఇవ్వాలనుకుంటే చిన్న కూతురికి సంబంధం కుదరలేదని, అందుకని 30,000 ఎక్కువ ఇవ్వటానికి అంగీకరించాల్సి వచ్చిందని. అది తెలిసి పెద్దల్లుడు కూతురు తమకి ఆ మొత్తం ఇవ్వాలని కబురు చేశారట. పెద్దల్లుడికి ఏం చెప్పుకోవాలా అని సతమతమవుతున్నాడట. అన్నపూర్ణమ్మ తన భూమి సంగతి కదిపింది. "ఆ 6,000కి కొంచెం వేసి 10,000 తొందరలోనే పంపిస్తాలే" అన్నాడు మాధవరావు. అన్నపూర్ణమ్మ ఒక్క క్షణం అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. 17 ఏళ్ల క్రితం ఎకరం 6,000 అమ్మితే ఇప్పుడు 50,000 అమ్మినా తనకి 10,000 ఇస్తాడా? అన్నగారు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నాడా, లేక తన్నంత తెలివి తక్కువ దానిలా జమకెట్టాడా? గొంతు పెగల్చుకుని మెల్లగా అంది, "ఆ ఎకరం నాకిస్తానని అన్నదేగా. రాసిచ్చారా ఏమన్నా?" రవ్వంత చిరాగ్గా అన్నాడు మాధవరావు. ఆ మాటకు అన్నపూర్ణమ్మ తుల్లిపడింది. కొరడా దెబ్బ తగిలినట్లుగా విలవిల్లాడింది. అన్నగారిలో తనెరగని కొత్త మనిషిని చూసింది. ఆమెకు అర్థమైపోయింది. అవును మరి, ధనప్రలోభం మహాప్రవాహం, దానికెదురొడ్డి ఎవరో మహామహులు నిలబడగలరు గాని మామూలు మనుషులంతా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్లేనని అనుకుంది మనసులో. రాసిచ్చిన దానికంటే కొందరి నోటి మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. నా తల్లిదండ్రి అలాంటి వాళ్లనే. నేను రాసివ్వమని పట్టుబట్టలేదు. ఆ ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని ఆ 2 మాటలు అని ఇక అక్కడ ఉండకుండా కొడుకుని వెంట పెట్టుకుని వచ్చేసింది. అన్నగారు ఆ తర్వాత 10,000 పంపించినా తీసుకోకూడదని అనుకుంది. కానీ ఆ అవకాశం కూడా కలిగించలేదతను. ఇంటికి వచ్చేసరికి 3 గంటలు దాటుతుంది. తనతో పాటు కొడుకు భోజనం లేకుండా ఉన్నాడని హడావుడిగా వంట మొదలుపెట్టింది. ఇంతలో బయట నుండి వచ్చిన రాజేశ్వరరావు కొడుకుని ఊరు విశేషాలు అడిగాడు వరండాలో కూర్చుని. కేశవ నవ్వుతూ అన్నాడు, "నాన్న, మామయ్య తన అల్లుడికి ఏం సమాధానం చెప్పుకోవాలా అనే సమస్యలో ఉన్నాడు. ఈ అల్లుడికి సమాధానం చెప్పడానికి మీ మామగారు లేరుగా, పరలోకం వెళ్ళిపోయారుగా." రాజేశ్వరరావు పెద్దగా నవ్వాడు. అన్నపూర్ణమ్మకి ఉక్రోషం ముంచుకొచ్చింది. బయటకొచ్చి,
అంత గొప్ప సంతోషం కలిగించే వార్త ఏముందని అలా పగలబడి నవ్వుకోవటం? విసురుగా అంది. బావుంది, మధ్యలో నా మీద విరుచుకుపడుతున్నావేంటి, నవ్వటం కూడా తప్పేనా? మీ భవానీ ముగుడ్లా తెస్తావా చేస్తావా అని కూర్చోవాలా అన్నాడు రాజేశ్వరరావు. అన్నపూర్ణమ్మ నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. 6 ఏళ్ల క్రితం చెరువులో పడి ప్రాణాలు తీసుకున్న పెద్దమ్మ కూతురు భవానీ గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. భవానీకి పెళ్లిలో ఇస్తామన్న కట్నం తాలూకు 10,000, పంటలందాక ఇస్తామని పుట్టింటి వాళ్ళు అన్నారు. భవానీకి అత్తగారిల్లు చెరువుకిటు, పుట్టిల్లటు. 5 ఏళ్ళు గడిచినా ఏవో అవసరాలు గడుపుకుంటూ పుట్టింటి వాళ్ళు అశ్రద్ధ చేస్తుంటే అటు అత్తింటి వాళ్ళు తీసుకురమ్మని గొడవ చేసేవాళ్ళు. పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాక ఇవ్వాలని తెలీదా? వాళ్ళ పనులు బాగానే జరుపుకుంటున్నారు, అంత మాట తప్పేవాళ్ళని అనుకోలేదు. వెళ్ళి పట్టుబట్టి తీసుకురా అని భర్త అత్తమామలు తరిమితే, ఇవ్వక పారిపోయేవాళ్ళం కాదుగా, అంత పీకల మీద కూర్చుంటే ఎలా? ఆ మాత్రం గట్టిగా వాళ్ళకి చెప్పుకోలేవు, వెళ్ళిరా అని పుట్టింటి వాళ్ళు సాగనంపేవాళ్ళు. ఆ చెరువు గట్టు మీద అటూ ఇటూ నలిగిన మనసుతో తిరిగి తిరిగి అవమానంతో ఒకరోజు చెరువులో పడి ప్రాణాలు తీసుకుంది. అప్పుడు ఇలా జరుగుతుందనుకోలేదంట వాళ్ళు వీళ్ళు. గుండెలు బాదుకుని ఏడ్చారు. కాని బ్రతికుండగా అవమానంతో వ్యధతో ఎంతగా ఆ పిల్ల మనసు నలిగిపోయిందో పట్టించుకోలేదు ఎవరు. భవానీ జ్ఞాపకంతో దిగులుగా అలాగే నిలబడిపోయిన తల్లి దగ్గరకొచ్చి కేశవ అన్నాడు, అమ్మా, మనకొస్తుందనుకున్న డబ్బు రానందుకు కష్టంగా ఉందా? అన్నపూర్ణమ్మ తెప్పరిల్లి కొడుకు తల నిమురుతూ అంది, నా మనసెవరూ కష్టపెట్టలేరు తెలుసా, ఒక్క నీకే ఆ శక్తి ఉంది. కేశవ ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటమ్మా అన్నాడు. అవును, నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివి కావాలి, ఆ కోరిక తీరకపోతే కష్టం కలుగుతుంది. అంతేకాని ఇలాంటి డబ్బు సమస్యలు నన్ను బాధపెట్టలేవు మరి అంది చిరునవ్వుతో. అయితే నీకెప్పుడూ కష్టం అనేదే కలగదు అన్నాడు ధీమాగా నవ్వుతూ. కేశవని ఆనందంగా చూసింది అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ కోరిక తీరింది, కొడుకు ప్రయోజకుడయ్యాడు, MBA పూర్తి చేశాడు, ఒక కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఇద్దరికీ 1 సంవత్సరంలోనే పెళ్లిళ్ళు కూడా చేయగలిగింది. కూతురికి పెద్ద కట్నం ఇవ్వకపోయినా మంచి సంబంధమే దొరికింది. రాజేశ్వరరావు మరణంతో కృంగిపోయినా కొడుకు పిల్లలు మనవరాళ్ళిద్దరి ముద్దు ముచ్చట్లతో సేద తీరుతూ కాలం గడుపుకొస్తుంది. అన్నపూర్ణమ్మ వేరే వండుకు తినటం ప్రారంభించాక 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ రోజు కొంచెం నడతగా ఉంటే అన్నం తినకుండా మాగన్నుగా పడుకుంది. మనవరాలు రూప వచ్చి, నానమ్మ లే, పెళ్లి కొడుకును చూద్దూగాని రా అంటూ రానని అన్న వినిపించుకోకుండా అన్నపూర్ణమ్మని లాక్కెళ్ళింది. మనవరాలి మాట తీసేయలేక వెనగది నుండి చూసి వచ్చేద్దామని వెళ్ళింది. ఆ రోజు సరిత ఊళ్ళోనే ఉన్న పిన్ని కూతురికి తమ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. ఇరుగు పొరుగు బంధువులకి ముందుగానే తెలియటం ఇష్టం లేక సరిత పిన్ని ఇక్కడ పెట్టమంది. అప్పుడే లోపలికొచ్చిన పెళ్లి కొడుకు తల్లి అన్నపూర్ణమ్మని పలకరించి బంధుత్వాలు తిరిగేస్తూ 2 నిమిషాలు మాట్లాడింది. పెళ్లి కొడుకుని చూసి తన గదిలోకొచ్చి నీరసంగా పడుకుంది. అంతా కాసేపట్లో వెళ్ళిపోయారు. వెళ్తూ సరితతో పిన్నంది, పెళ్లి కొడుకు తల్లి మీ అత్తగారితో మాట్లాడుతూ చేతుల వైపు ఎలా పరీక్షగా చూసిందో గమనించావా? ఆవిడైనా అలా నల్లబడిపోయిన గిల్డ్ గాజులు వేసుకోవటం ఏంటి, మనకి చిన్నతనం కాదు? సరితకి కోపం ముంచుకొచ్చింది. అత్తగారిపై భర్త దగ్గర విరుచుకుపడింది. ఆవిడికి అంత తొందర ఎందుకు, కూతురికివ్వడానికి ఎవరు కాజేస్తారని భయం? నల్లబడిన గిల్టు గాజులు వేసుకొని నలుగురిలో మన పరువు తీయాలని పంతంగాని. కేశవరావుకి ఆ పని నచ్చలేదు. వెంటనే వెళ్ళి ఆ మాట అడిగాడు తల్లిని. అన్నపూర్ణమ్మ వెర్రేదానిలా చూసింది కొడుకుని. మా అమ్మ మనసే బంగారం అన్న తన కేశవేనా? మనసులోని ఆక్రోషం ఉప్పెనలా బయటికి పొంగి వస్తుంటే వడిలిన ఆకులా వణికింది. చెల్లెలికి ఇచ్చానని ఎవరన్నారా? ఆవేశంగా అన్నపూర్ణమ్మ అడిగింది. ఏం చేశావు మరి? ఏం చేశానా, మా వల్ల కాదని మీరంటే నరసమ్మకి వడ్డీతో ఇవ్వడానికి అమ్మాను గాద్గికంగా అంది. మరి ఆ సంగతే చెప్పొచ్చుగా అనుకుంటూ విడ్డూరంగా చూసింది సరిత. కేశవరావు అదే అడిగాడు. ఎగసి పడుతున్న గుండెలపై చేత్తో రాసుకుంటూ ఒక క్షణం కొడుకు వైపు సూటిగా తీక్షణంగా చూసింది. ఎందుకు చెప్పలేదా, అబద్ధం ఆడరాదు అంటూ నీకు నీతులు నేర్పిన నేను నీకబద్ధం చెప్పలేదని సంజాయిషి ఇచ్చుకోవటం అవమానం కాదు? అయిన వాళ్లతో వాదనెందుకని, నాకు రావలసిన ఆస్తిని తేలిగ్గా వదులుకోగలిగిన నేను
ఈ కొంచెం డబ్బు కోసం అబద్ధం చెప్పగలనని ఎలా అనుకున్నావు? చిన్నప్పటినుంచి ఇంట్లో నీకు తెలియకుండా చెప్పకుండా ఏదీ చెయ్యనని నీకు తెలిసినా ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు ఏదో అంటే నువ్వెలా నమ్మావు? సాక్ష్యం చూపించి నిజం నిరూపించుకోవడం నాకు అవమానం కాదు? తల్లి తీక్షణమైన చూపులోనే ఆ ప్రశ్నల వాడి బాణాలై గుండెకు గుచ్చుకోగా కేశవరావు తప్పు తెలుసుకుని విలవిలలాడిపోయాడు. ఇంట్లో డబ్బుంది, ఇప్పుడే నీకిస్తాను, రేపే నేను నీ చేతులకు గాజులు చేయిస్తాను, పొరపాటు జరిగిందమ్మా. ఆవేశంగా లేచాడు. చెక్క బీరువాని లాగిపడేసి సరితతో అన్నాడు, ఇదిక్కడ తీసేయ్, ఈ ఇల్లు ఒకటిగానే ఉండాలి. కొడుకు మాటలకు అన్నపూర్ణమ్మ పెదవులపై చిరునవ్వు వెలిగింది. అవును, ఒక్కటిగానే ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న తల్లిని చూసి కేశవరావు కొయ్యబారిపోయాడు. చేతిలోని నోట్లు చెల్లా చెదురై అన్నపూర్ణమ్మ నిండా పరుచుకున్నాయి. అమ్మా అమ్మా, నన్ను మన్నించవు? అతని ఆక్రోశం ఆకాశం అంచులను తాకుతోంది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.